ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాలు కేసీఆర్ తీసుకొచ్చారని అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు 38,04,408 కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు ఆడపిల్లలు పెండ్లు చేయాలంటే భయపడేవారిని నేడు ఆ పరిస్థితి లేదని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేద ప్రజల ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మైనేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీడీఓ రమేష్, ఎంఆర్ఓ రవీందర్, ప్యాక్స్ చైర్మన్ రాజా నరసింహరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు తదితరులు పాల్గొన్నారు. మరి మన తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో ఉండాలి. ఒక కొండాయిపల్లె గ్రామంలో ఏం జరిగిందంటే కళ్యాణ లక్ష్మి చెక్ కొద్దిగా లేట్ అయింది. లేట్ అయ్యే వరకు చిన్న పాప 3 నెలల 2 నెలల పాపను పట్టుకొని ఆ అల్లుడు ఏం చేసిందంటే అత్తగారింటికి పంపించేసేది. ఆ బ్యాడ్ కళ్యాణ లక్ష్మి పథకం వస్తేనే ఆ లక్ష వేస్తేనే నీ బిడ్డను దొరకపోతా లేకపోతే లేదు వస్తే ఆ పాపం ఆ తల్లి ఆ బిడ్డను మనవరాలను పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. సార్ కళ్యాణ లక్ష్మి పథకం వస్తేనే నా బిడ్డను దొరకపోతున్నాడు సార్, జర తొందరగా ఎట్లా చేసి ఇప్పియాలంటే మళ్ళా వెంటనే పోయి కలెక్టర్ గారితో మాట్లాడి కళ్యాణ లక్ష్మి 100,00,000 రూపాయలు ఇప్పించిన మళ్ళీ బిడ్డను తోలుకపోయాడు. బిడ్డను అదే భార్యను తన పుట్టిన బిడ్డను కూడా తోలుకొనిపోయాడు. అంటే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అంత ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పడానికి కోసం చెప్తా ఉన్నాను. సో ఇది ఎంతో మనకు భరోసాగా మనకు ఆధారంగా నిలిచింది. మన ఇంటికి ఒక మేనమామలాగా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ మారింది. అర్థమైంది కదమ్మా. మరి ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మనం ఎవరిని మర్చిపోకూడదు, ఎవరిని మర్చిపోవద్దు. అన్నం పెట్టిన వాళ్ళకు